పరిశుద్ధ గ్రంథంలో నుంచి 7 మనం చదువుకుందాం. 7 మన మధ్యలో ఉన్న రాజు బ్రదర్ చదివి వినిపిస్తారు. 7 ఆఖరి వరకు మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 463. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలలారా నిన్ను లేవనెత్తుతుంది. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని, పురాతనమైన గుమ్మములారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు నిన్ను లేవనెత్తుతున్నది. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములు గదిపతి యెహోవాయే, ఈయనే మహిమగల రాజు. ఆమేన్. ఇక్కడ దావీదు మహారాజు దావీదు ప్రార్థిస్తా ఉన్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవాయే. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న నామములో ఈ యొక్క గృహమును నేను ప్రారంభిస్తున్నాను. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ. దేవునికి మహిమ కలుగుగాక. కూర్చుందాం, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వాటిని మనం ధ్యానం చేద్దాం. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవుని నామాన్ని చాలా మంది.